ఇక్కడ ఉన్నటువంటి 175 మంది నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంత ముఖ్యమో, మీ పనితీరు ఎంత ముఖ్యమో నాకు అంతకన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం అనేటువంటి మాట గడిచినటువంటి సంవత్సరాల కాలంగా ప్రతి 2-3 మాసాలకు ఒకసారి సమావేశం పెట్టి చెప్తూ వచ్చారు. సో వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా కొన్ని నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా నేను సీట్ ఇవ్వకపోతే నా మనసులో మీరు లేరని కానీ, లేదా మీకు నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు నాకు దూరం అయ్యారనేటువంటి మాట దయచేసి దాన్ని పరిగణించకండి. మనకి రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానికి ఎవ్వరూ అతీతులు కాదు. రేపు పొద్దున్న అమర్నాథ్కి బాగాలేదు, అమర్నాథ్ సీట్ ఇస్తే అక్కడ గెలవడం కష్టం అనుకుంటే అవసరమైతే అమర్నాథ్ని కూడా పక్కన పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎవ్వరు కూడా ఎవరు అతీతులు కాదు. ఒకవేళ పక్కన పెడితే జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని తాలూకా ఎజెండా. దానికి ఏ త్యాగానికైనా లేదా ఏ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్లో పార్టీ అవసరానికైనా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటిది మీ ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. సో ఇది ఒక్కటితో ఆగిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి. మొన్న 11 మంది నూతన సమన్వయకర్తల్ని మన పార్టీ ప్రకటించింది. రానటువంటి కాలంలో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకి అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు ఇచ్చారు, మీ అందరి మీద ఉంది, నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా
మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెల్లో మీరు